हेलो एवरीवन, वेलकम टू तेलुगु इग्निटिंग माइंड्स पॉडकास्ट। हू विल क्राई व्हेन यू डाई, मनिषिगा जीविंची मरणानी जयिंचु। ई बुक लो भागंगा 12th चाप्टर इप्पुडु स्टार्ट चेसुकुंदाम। आंदोलनकु वेललु पेट्टुकोंडि, सेट टाइम फर् यांग्जैटी। रचयित गारु चेप्तुन्नारु, नेनु द मांग हू सोल्ड हिज फेरारी बुक रासिन तर्वात नाकु पाठकुल नुंचि लेक्कलेनन्नि उत्तरालु वच्चायि। ఈ పుస్తకంలో నుంచి నేర్చుకున్న పాఠాలతో తమ జీవితాలు మరింత ఆనందంగా, పరిపూర్ణంగా, సంతృప్తికరంగా మారాయని వాళ్ళు అన్నారు। ఈ లేఖలు రాసిన వారిలో చాలా మంది జీవితాలు పనులతో కిక్కిరిసిపోతున్నాయి। వాళ్ళు తమకు దొరికిన కాస్త ఖాళీ సమయాన్ని కూడా ఆఫీసులో చేయాల్సిన వాటి గురించి చింతించడానికి వాడుకుంటున్న వాళ్ళు। వీళ్ళను పని తాలూకు సవాళ్లు ఎలా చేసేసాయంటే, వాళ్ళు సహజంగా నవ్వడం, ప్రేమించడం, కుటుంబంతో ఆనందంగా పంచుకోవడం అన్నవి పూర్తిగా మానేశారు। చాలామంది తమ జీవితంలోని ముఖ్యమైన సంవత్సరాలను, రోజులను నిత్య ఆందోళనలో గడుపుతున్నారు। నిత్య ఆందోళనలోనే గడిపేస్తున్నారు। ఉద్యోగాలు, బిల్లులు, పరిసరాలు, పిల్లలు, ఇలా ఏదో ఒక దాని గురించి ఆందోళన పడుతూనే ఉంటారు। మనం మన లోలోపల మనకు తెలుసు, మనం ఆందోళన పడుతున్నంత దారుణంగా ఏది జరగదని। మార్క్ ట్వెన్ చెప్పిన గొప్ప మాటలు గుర్తు తెచ్చుకోవాలి। నా జీవితంలో చాలా కష్టాలు చూశాను, కొన్ని నిజంగా జరిగాయి కూడా। నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన మా నాన్న ఒకసారి నాతో చెప్పారు, సంస్కృత భాషలో దహన వాటికి వాడే అక్షరం, ఆందోళనకు వాడే అక్షరం ఒకేలా ఉంటాయి। అవునా, ఆశ్చర్యంగా ఉంది అని అన్నాను నేను। మా నాన్న సౌమ్యంగా జవాబిచ్చాడు, ఆశ్చర్యపడాల్సిన పని లేదు, ఒకటి మరణించిన తర్వాత దహిస్తే, రెండోది జీవించి ఉండగానే దహిస్తుంది అని బదులిచ్చారు। ఒక మనిషి జీవితాన్ని ఆందోళన అన్నది ఎలా నాశనం చేయగలదో నాకు వ్యక్తిగత అనుభవం నుంచే తెలుసు। నేను 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే విజయానికి దగ్గరలో ఉన్నాను। దేశంలోని అతి ప్రతిష్టాత్మకమైన న్యాయ కళాశాల నుంచి 2 డిగ్రీలు పొందాను। ప్రధాన న్యాయమూర్తికి లా క్లర్కుగా పనిచేశాను, లిటిగేషన్ న్యాయవాదిగా చాలా సంక్లిష్టమైన కేసులు చేపట్టాను। అయితే నేను ఎప్పుడూ అతిగా పనిచేస్తూ అతిగా ఆందోళన చెందేవాడిని। ప్రతి సోమవారం ఉదయం నిద్ర లేవగానే నేను అయోగ్యమైన పనిలో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉండేవాడిని। ఇది నా వంటి వాడు చేయవలసిన పని కాదని మనసులో కలవరపాటు కలుగుతూ ఉండేది। దీనితో నా జీవితాన్ని మెరుగుపరుచుకునే దిశగా చూపు మళ్ళించాను। ముందు స్వయం సహాయ మార్గాలను నేర్పే సాహిత్యం చదివాను, వీటి వల్ల మరింత సమతూకం ఉన్న, శాంతి సంపన్నమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపడం నేర్చుకున్నాను। ఆందోళన పడే అలవాటును అధిగమించడానికి ఒక సులువు మార్గాన్ని కనుక్కున్నాను, ఆందోళన చెందడానికి కొన్ని వేళలు నియమించుకోవడం ద్వారా। వీటినే నేను ఆందోళన విరామాలు అంటాను। మనకు ఒక సమస్య ఉందనుకోండి, మెలకువగా ఉన్న ప్రతి నిమిషము దాని గురించి ఆందోళన పడుతూనే ఉంటాం। దానికి బదులుగా ఒక నిర్దిష్ట సమయాన్ని దానికి కేటాయిస్తే, అంటే ప్రతి సాయంత్రం అరగంట ఆందోళనకు కేటాయించుకోండి, ఈ అరగంట సేపు మీరు పడుతున్న కష్టాలను తలుచుకుంటూ కుమిలిపోవచ్చు। అయితే ఈ అరగంట అయిపోయాక తిరిగి ప్రశాంతంగా, ఉపయోగకరంగా సమయం గడపాలి। దీనికి అలా ప్రకృతి సౌందర్యం ఆస్వాదిస్తూ వాకింగ్ వెళ్ళవచ్చు, ఒక మంచి స్ఫూర్తినిచ్చే పుస్తకం చదవచ్చు, లేదా మీకు ఇష్టమైన వ్యక్తితో మనస్ఫూర్తిగా కబుర్లు చెప్పుకోవచ్చు। రోజులో ఇతర సమయాల్లో మీకు ఆందోళన కలిగిందనుకోండి, దేని గురించి ఆందోళన కలుగుతుందో ఒక పుస్తకంలో రాసుకోండి। తర్వాత ఆందోళన విరామంలో దాని గురించి ఆందోళన పడండి। ఈ సాధారణమైన వ్యూహం క్రమంగా మీరు ఆందోళన చెందే సమయాన్ని తగ్గిస్తుంది, క్రమంగా అలవాటునే మాన్పించేస్తుంది। సో దట్స్ ఆల్ ఫర్ టుడే, దిస్ ఈజ్ తెలుగు ఇగ్నైటింగ్ మైండ్స్ పాడ్కాస్ట్। జై హింద్।